హాయ్ అండి. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా అండి? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, తోటలోకండి. ఫుల్గా ఫ్లవర్స్ ఉంటాయండి వాళ్ళ ఇంట్లోని. అవన్నీ మీకు చూపిద్దామని వచ్చాను. కొద్దిగా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాయిస్ అన్నది తీసి రిమూవ్ చేస్తానండి. ఇది పారిజాతం చెట్టు అండి. మందారాలు, పారిజాతాలు, ఇంకా మొత్తం మందారాలు మొత్తం అన్నీ చాలా ఉంటాయండి. చాలా చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి దీని మందారాలు కంపల్సరీ పంపిస్తుందండి మాకు. చాలా బాగుంటాయి అన్నమాట. చూసారండి ఎంత బాగుందో, నందనవనంలా ఉందని చెప్తున్నాను. కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం రిమూవ్ చేసేయాల్సి వచ్చిందండి. బాగలేదు సౌండ్ అన్నది. మా ఫ్రెండ్ పేరు గీత, వాళ్ళు వెళ్ళండి. మీకు ఇక వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈసారి దసరా నవరాత్రులకి ఒకరోజు అలంకారం తల్లికి చేద్దామని చెప్పి నేను వెళ్ళాను అన్నమాట వాళ్ళ ఇంటికి. ఎప్పుడు తను పంపించేస్తుంది ఒకసారి మీకు తోట కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళాను అన్నమాట. మందారాలు, ముద్ద మందారాలు అండి ఇవి. చూసారా ముద్ద మందారం. ఇంకా కొద్దిగా మాకు లోపలికి ఇంకా వెనక్కి ఇంకా ఉన్నాయి కానీ మాకు అంత లోపలికి వెళ్ళడానికి కుదరలేదండి. ఇది తెల్ల మందారం చెట్టు, దగ్గర దగ్గర 15 అడుగులు ఉన్నాయి. గులాబ్ పూల చెట్టు అండి ఇది, గులాబీ రంగు కలరు. ఈ చిన్న నంది వర్ధనం ఎక్కువ పువ్వులు పోస్తాయండి. ఫస్ట్ రంగు కనకాంబరాలండి. పారిజాతానికి ఎప్పుడైనా సరే మనం కిందన క్లాత్ వేసుకుంటే పడిపోయిన పువ్వులన్నీ తీసుకోవచ్చండి. మళ్ళీ కింద పడినవి కూడా తీసుకోవడానికి అవ్వదు. ఆ రాలిపోయినవి మధ్యలో చెట్లలో ఉన్నవి ఏరుతున్నాను నేను. ఇవి రెక్క మందారం, పింక్ కలర్ అండి. చాలా ఎక్కువ పూస్తాయి పువ్వులు. అందులోని ఇది నేల సారం కాబట్టి ఇంకా ఎక్కువ పోస్తాయండి. నేను దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను దగ్గర దగ్గర 25 మొక్కలు మందారాలు, నందివర్ధనాలు అన్నీ నేను వేసుకున్నానండి. కానీ అది పాతింట్లోని, మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోవడం వల్ల అవన్నీ కొద్దిగా అక్కడే ఉంచేయాల్సి వచ్చింది. అన్నీ చాలా మటుకు చచ్చిపోయాయి. మొక్కల్ని పిల్లల్లాగే పెంచుకోవాలండి. పెంచుకుంటేనే అవి మంచి పువ్వులు ఇస్తాయి ఏవైనా సరే. ఇవి చుక్క మల్లి, చుక్క మల్లి నిత్యా పోస్తాయండి. 365 రోజులు పోస్తాయి ఈ పువ్వులు. మనం ఇంట్లో ముందుకి, ఇంటి ముందున వేసుకున్నా కూడా బాగుంటుందండి చుక్క మల్లి. చూసారు కదండి ఎంత బాగుందో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ కలిపి మీకు వీడియో పెడుతున్నాను చూడండి. మొత్తం పువ్వులన్నీ రెక్క మందారం ఎరుపు, రెక్క మందారం పెద్దవి, నందివర్ధనం పిల్ల నందివర్ధనం. అంటే ఇవి ముద్దగా వస్తాయండి పువ్వులు, 2-3 రోజులైనా వాడవు. ముద్ద మందారం అండి, తెల్ల రెక్క మందారం, రెక్క మందారం తెలుపు.
చెక్క మందారం, చిన్న ఆరెంజ్ మిక్సింగ్ వస్తారు, లైట్ ఆరెంజ్ వస్తుందండి ఇది. చూసారండి అన్నీ ఎంత బాగున్నాయో. అంటే డెకరేషన్ చేసే ముందు మీకు చూపిద్దామని చెప్పి ఒకసారి పెడదామని పెడుతున్నానండి. ఎలా ఉందో చూసి చెప్పండి. థ్యాంక్ యూ అండి. మీ కల్పనా సరణం.